हेलो एव्रीवन अंदरू सो ई रोजु रेसीपी वच्चेसी ओक स्नैक ऐटम अंडी अदे मसाला पीनट सो लेट चेयकुंडा दीनी प्रासेस चूसेद्दाम मुंदुगा स्टव आन चेसुकुनि ओक कड़ाई पेट्टुकोवालंडी కళాయి వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి పల్లీలు అంటారు కదా సో నేను చిన్న టీ గ్లాస్ నిండా ఆ పల్లీలు వేసుకున్నాను ఇవి లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేయించుకోవాలండి వేరుశనగ పప్పుల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకి కూడా చాలా మంచిది ఈవినింగ్ టైం చక్కగా ఇలా స్నాక్ లా చేసి పెట్టండి వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో దట్ పప్పు లోపల చక్కగా కుక్ అవుతుంది ఉడికిద్ది హై ఫ్లేమ్ లో పెట్టినా మీడియం ఫ్లేమ్ లో పెట్టినా పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవదు పచ్చి పచ్చిగానే ఉంటుంది చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందండి ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా పట్టదు చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇది పక్కకి తీసేసుకోండి ఒక గిన్నెలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి నేను చెప్పిన మెజర్మెంట్ కి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు సో 2-3 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలండి ఒక చిన్న టొమాటో సరిపోతుంది ఇది వరకు చక్కగా టొమాటో మగ్గినప్పుడు ఇలా ముడుచుకుపోయి చాలా దగ్గరకు వచ్చేసేది కదండి ఇప్పుడు అసలు అలా అవ్వట్లేదు అలా ముక్క ముక్కగానే ఉంటుంది సో అది కొంచెం సాఫ్ట్ అవ్వాలంటే ఈ విధంగా గరిటతో ప్రెస్ చేసుకోండి చక్కగా మగ్గిపోతుంది సో ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి ఇది వేసి జస్ట్ అలా తిప్పితే చాలా ఒక మంచి మసాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఈ మసాలా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఆ తర్వాత మీరు ఎంత ఘాటు తింటారో దానికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు అంతా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి సో ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు అవి కూడా వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు ఆ మసాలా చక్కగా అంతా పల్లీలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి మసాలా పీనట్ సో ఇది వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి ఇది ఆప్షనల్ అండి అంటే కొంతమందికి నచ్చుతుంది కదా ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే సో అక్కర్లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అలా పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం రెడీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ స్నాక్ రెసిపీని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.